సిధు, ఫ్లైట్ రెడీగా ఉంది సార్. ఫ్లైట్ ఎందుకు? టికెట్లకి డబ్బులు వేస్ట్. టికెట్లు కొనక్కర్లేదమ్మా, ఆయనకి సొంతంగా ఫ్లైట్ ఉంది. అది ప్రస్తుతం రన్వే మీద రెడీగా ఉంది. కార్స్ ప్లాట్ఫామ్ మీదకి రావడానికి పర్మిషన్ తీసుకున్నాం సార్. అవసరం లేదు. సిధు డ్రైవర్ కదా. మమ్మల్ని అందరినీ చూసాక కూడా నువ్వు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నావు అంటే నీది ఎర్రో పిచ్చో అర్థం కావట్లేదమ్మా. బాజు వాళ్ళు వచ్చారు. బాలు సార్, నాకు 15 నిమిషాలు స్టేషన్ కావాలి. ఇంత సడన్ గా స్టేషన్ కావాలంటే ప్రతి దానికి రేటు ఉంటుంది. కొనే మరి ప్యాసింజర్లో స్పెషల్ ఫ్లైట్స్ లో పంపించండి. ఎయిర్పోర్ట్ లేని వాళ్ళకి కార్లు పంపించండి. మినిస్టర్కి మెసేజ్ పెట్టండి, స్టేషన్ మాస్టర్ రిక్వెస్ట్ చేయండి. ఒప్పుకోకపోతే బెదిరించండి, కుదరకపోతే చంపేయండి. నాకు ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ బాలు, చాలా ఇంపార్టెంట్. నీకు 5 మినిట్స్ టైం ఇస్తున్నా. 5 మినిట్స్. చూసి మాట్లాడండి. నాకు ఎదురు సమాధానం చెప్తావు, చంపేస్తాను. ఓ కార్ డ్రైవర్ మీ కూతురు ఎందుకు చేసుకోకూడదు మీ దగ్గర థీరీ ఉంటుంది. ఓ కోటీశ్వరుడు కూతురు మీలాంటి చెట్టు కింద ప్లేడర్ని ఎందుకు చేసుకోకూడదు వాళ్ళ నాన్న దగ్గర థీరీ ఉండకూడదు అంతేగా. మీరేమో డైరెక్ట్గా దండలతో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు, కానీ మీ కూతురు మటుకు సూట్ కేస్తే కనపడినా తట్టుకోలేరు. భుజానికి దెబ్బ తగిలిందని కుటుంబాన్నే వెలేసేస్తారు, కానీ మీరు మాత్రం డైరెక్ట్గా గన్ తలకు పెట్టేయచ్చు. మీది ప్రేమ, అవతల వాళ్ళది వ్యామోహం. మీరు చేస్తే ఆదర్శం, వేరే వాళ్ళు చేస్తే ఆవేశం. మీరు అరిస్తే మమకారం, మా తాత అరిస్తే మటుకు అహంకారం అంతేగా. అసలు ఎవడరా నువ్వు? ఎవరు చేయి పట్టుకుని ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసారో ఆవిడ మేనలుణ్ణి, ఎవరి జ్ఞాపకాలతో పాతికేళ్ళుగా ఒక ఆయన కాలిపోతున్నాడు, ఆయన కొడుకుని, ఎవరి కోసం అక్కడ ఒక ప్రాణం కొట్టుకుంటుందో ఆయన మనవణ్ణి, కొన్ని వేల కోట్లు, 10 దేశాల ఫ్యాక్టరీలు, 100,000 మంది కార్మికులు, ఇవేవి తృప్తిని ఒక పేదవాణ్ణి, నందాకి వారసుణ్ణి. అప్పటికిప్పటికి ఏం మారిందత్త? అప్పుడు ఆయన చేతిలో, ఇప్పుడు ఈయన చేతిలో, అంతేగా తేడా. అప్పుడు మా తాత చేసింది తప్పైతే ఇప్పుడు మీరు చేసింది కూడా తప్పే. నీ కూతురు వదిలే, నేను తీసుకుపోతాను. ఇప్పుడు మీరు రైట్ అయితే అప్పుడు ఆయన కూడా రైటే. నువ్వు రా, నేను తీసుకుపోతాను. ఇదంతా నా తెలివితేటలతో నిన్ను కన్విన్స్ చేయడం చెప్పట్లేదత్త. నువ్వు తాత మీరిద్దరు చేసిన తప్పని చెప్పాలని నా ఉద్దేశం. ఆయన ఆవేశం ఖరీదు నిన్ను పోగొట్టుకోవడం అయితే, నీ కోపం ఖరీదు పాతికేళ్ళు పుట్టిల్లు వదులుకోవడం. అత్త, ఆ రోజు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక్క క్షణం గుమ్మం దగ్గర కనుక ఆగుంటే నీకు ఇంకో అరుపు వినిపించుండేది అత్త. అదే అరుపుగా నువ్వు వినుండుంటే ఈ 25 సంవత్సరాలు ఇంకోలా ఉండేది అత్త, ఇంకోలా ఉండేది. నువ్వేం కంగారు పడకన్నయ్య, మీ నాన్న మీద నేనేం కేసు పెట్టల్లే. ఏమైందిరా నాకు? 4 డబ్బులు సంపాదిస్తే నేనే దేవుణ్ణా? నా కూతుర్ని నేనే కాల్చేస్తానా? నాలంటోడు పట్టకూడదు, నేను చచ్చిపోతాను. చచ్చిపోతూ ఆగునా? ఈ రోజుకి ఈ ఇంట్లో జరిగిన దారుణం సార్, నేను చచ్చిపోతాను. ప్లీజ్
మామయ్య చేతికి దెబ్బ తగిలిందని తాతయ్యను వదిలేశావు, మా అమ్మని చంపిన తాత నేనేం చేయాలంత? ఇంట్లో పదేళ్లుగా పేలకుండా ఉన్న తుపాకి ఎందుకు పేలింది? నీ వల్ల కదా. మరి నిన్నెంత ద్వేషించాలి, ఆయన ఎంత ద్వేషించాలి? కానీ అలా నేనేం చేయలేదే. చిన్నప్పుడు ఆయన చేయి పట్టుకునే పెరిగాను. ఈరోజు కూడా ఆయన అడిగారనే నీ ఇంటి డ్రైవర్గా చేరని నీ కారు డోర్ తీశాను. ఇప్పుడొచ్చి ఆయన ఇంటి డోర్ తీయలేవా అత్త? జీవితంలో ప్రతి సమస్య మనిషికి రెండు దారులు ఇస్తుంది. ఒకటి ప్రేమతో ఉన్నది, రెండు ద్వేషంతో నిండింది. నేను మొదటి దారి ఎంచుకున్నాను, నువ్వు రెండో దారి సెలెక్ట్ చేసుకున్నావు. ఒక్కసారి నా దారిలోకి చూడొద్దా? ఒక్కసారి చిన్నప్పుడు అమ్మ ఎందుకు లేదో తెలీదు, నువ్వెందుకు రావో అర్థం కాదు, చాలా కోపంగా ఉండేదత్త. కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనపడి యుద్ధం చేసేవాడిని అత్త, బయటికి కనపడి యుద్ధం చేసేవాడిని. బాగుండడం అంటే బాగా ఉండడం కాదత్త, నలుగురుతూ ఉండడం, నవ్వుతూ ఉండడం. అందుకే మేము ఎంత సంపాదించినా నువ్వు లేని లోటు అలాగే ఉండిపోయింది అత్త. ఇప్పటికీ మేము తినేటప్పుడు ఒక కంచం, ఇంట్లో ఒక గది, మేము సంపాదించే ప్రతి రూపాయలు ఒక పావులా. నీకోసం అలాగే ఉంచేసాం అత్త. నువ్వంటే మాకు చాలా ఇష్టం అత్త. నువ్వు ఒక మాట చెప్పు, కష్టం నీ కాంపౌండ్ వాళ్ళు దాటకుండా కాపలా కాస్తాం. ఎప్పుడో ఒక్కరోజు జరిగిన తప్పుకి 25 సంవత్సరాలుగా సారీ చెప్తూనే ఉన్నావు అత్త, సారీ చెప్తూనే ఉన్నావు. ఇంకా వెయిట్ చేయడం మా వల్ల కాదత్త, మా వల్ల కాదు. కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు. కానీ మేము ఉన్నామని గుర్తించత్త, దయచేసి గుర్తించు, దయచేసి గుర్తించు. ఒక్కసారి నాన్నతో మాట్లాడాలని ఉంది. బెంగగా ఉందిరా, ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినాడు గొప్పోడు. ఇంకా ఆయనకు అమ్మలేం లోటు లేదురా, తీర్పేంది. శేఖర్ మా అన్న కొడుకు, మా అల్లుడు. ఫోన్లో ఇంటర్నెట్ ఉందిగా, వాడి పేరు కొడితే 100 పేజీలు ఉంది ఇక్కడ. అసలు మీరు ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారు? వాళ్ళు చేయలేదు,
నేను చేయించాను. భాస్కర్! శశి! ఇగో నీ నగలద్దు, నీ పైసలద్దు, రారా. అది అన్నా కొంచెం నీ వాచే రాదే. దేనికి రా? నీకు గుర్తుకుంటుంది ఇచ్చే అన్నా. అవునా? ఒక అమ్మాయి నమ్మైనా సరే వీళ్ళంతా చూస్తాను. ఉగాండాలోని ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న వజ్రాల గనుల్ని జాతీయం చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ఈ రోజు ప్రకటించారు. జరిగిన రైలు ప్రమాదంలో ఇది ఐటమ్ సాంగ్. అవ్వా, భజన పాట అనుకున్నానే. రే దొంగస్వామి! నేను అవ్వడానికి దొంగస్వామినైనా నేను నీకు ఇచ్చిన మూడు వరాలు నెరవేర్చానా లేదా? నెరవేర్చావయ్యా, చెప్పనా? చెప్పు. దాని పెళ్లి జరగకూడదు. జరగలేదా? పెళ్ళే ఆగిపోయింది. ఎవడు ఊహించినోడితో అవుతుంది. నాతో జరుగుతుంది ఊహించావా? లేదు కదా. ఇట్స్ ఓకే. ఇక నా కరెన్సీ, నా యారగెన్స్ ఎప్పుడు నాతోనే ఉండాలి. నువ్వు దేనితో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది బద్ధం. మైండ్స్ పోగా, తెచ్చిన డబ్బులు అయిపోగా మిగిలింది 2 లక్షలు. ఆహా!